చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ENT కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ENT కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఎన్టీఆర్ మూవీ దేవరా హిట్ ఫట్ట అని అడిగితే ఆన్సర్ మనకు హిట్. ఎందుకు హిట్ అంటే సినిమాకి కావాల్సిన కలెక్షన్లు వచ్చినాయి, డిస్ట్రిబ్యూటర్లకు కావాల్సిన లాభాలు వచ్చినాయి, అట్లాగే నిర్మాతలకు వాళ్ళకి కావాల్సిన బిజినెస్ జరిగింది కాబట్టి. కాకపోతే ఇక్కడ సినిమాలో ఉన్న సమస్య లేదా ఈ రకమైన డౌట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవరా సినిమాకు వచ్చిన కలెక్షన్స్ని ఫేక్ చేశారు, ఎక్కువ వేశారు అని చెప్పి చాలామంది ఎలిగేషన్స్ చేసుకుంటూ వచ్చారు, ఎస్పెషల్లీ ఫ్యాన్ వార్స్ లాంటివి. అట్లాగే నిర్మాతల దగ్గర నుంచి వచ్చే నెంబర్స్ కూడా ఒక సరైన ఇది లేకుండా కొంతవరకు ఆన్లైన్లో ఉండే టికెట్ వెండింగ్ ప్లాట్ఫామ్స్ వాటిల్లో వచ్చే డేటాతో సరిపోలకుండా కొన్ని డౌట్స్ ఉండటం వల్ల ఏమైందంటే సినిమా ఆడిందా లేదా అని తెలియకపోయింది, ఎంతవరకు ఆడింది, ఎంత పెద్ద హిట్ అయిందంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇలాంటి మాస్ సినిమాలకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ అయిన బాలీవుడ్ సైడ్ కూడా అంటే నార్థన్ బెల్ట్లో కూడా మన సినిమా పెద్ద ప్రభావం చూపించలేకపోయింది అనేది కన్ఫర్మ్డ్. ఆ కలెక్షన్ పరంగా కానివ్వండి, అక్కడ వచ్చిన టాక్ పరంగా కానివ్వండి, దానికి కూడా కల్ట్ వాల్యూ అంటే పాప్ కల్చరల్ రిఫరెన్స్ అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి ప్రభాస్ది సలార్ ఉంది అంటే కనుక ఇప్పటికీ సలార్లో ఉండే కొన్ని సీన్లు, కొన్ని యాక్షన్ సీన్లు లాంటివి చాలామంది చూస్తుంటారు. అట్లాగే పుష్ప అనగానే వెంటనే తగ్గేది లేంటి వస్తుంది. కానీ దేవరలో ఒక ఆయుధ పూజ అనే సాంగ్ కూడా అంత పెద్దగా నార్త్ సైడ్ పెద్దగా వెళ్ళలేదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడింది. మిగిలిన ఓవర్సీస్ వాటిల్లో కూడా ఉన్నంతలో పెద్ద హీరోలకు వచ్చే కలెక్షన్ల కన్నా కొద్దిగా ఎక్కువగా వచ్చింది, ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అనే పేరు మీద ఆ రకంగా ఆ సినిమా హిట్ అనే చెప్పుకోవాలి. ఓవరాల్గా ఏ రకంగా చూసినా సరే మనకి దేవరా దాదాపుగా 430 కోట్ల గ్రాస్ సాధించినది మటుకు నిర్వివాదాంశం. ఆ పైన ఎంత వచ్చింది లేకపోతే అంతకన్నా ఎంత తక్కువ వచ్చింది అన్నది ఏంటంటే ఆ హీరో మీద ఉండే అభిమానులు కానివ్వండి లేకపోతే ఇంక నిర్మాతలు డైరెక్ట్గా వాళ్ళంతా మనస్సాక్షితో చెప్పాల్సిందే తప్పిస్తే 100% చెప్పలేరు. బట్ 500 కోట్లు దాటింది, ఎంతకన్నా ఎక్కువ వెళ్ళిపోయింది, మిగతా హీరోల కన్నా పెద్ద సినిమా పెద్ద హిట్ అనేది మాత్రం సాధ్యం కాదు. బట్ 430 కోట్ల దాకా గ్రాస్ సాధించింది, అట్లాగే 250 కోట్ల షేర్ మార్కెట్లో టచ్ కావడం ప్లస్ డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలే వచ్చినాయి, అంతా చాలా వరకు హ్యాపీగానే ఉన్నారు. దాంట్లో ఆ సినిమాకి సంబంధించి హిట్ అని చెప్పాలి మనం. నార్త్ సైడ్ వచ్చేసరికి మనకి ఏమైపోయింది అంటే కొంత కలెక్షన్లు ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో రాలేదు. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.